కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితేల ప్రణవ్ విసిరిన సవాల్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వీకరించారు. ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఆ ఆరోపణలు అవాస్తవమని, చల్పూర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరించి వస్తానని, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో చల్పూర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, టెంట్లను పోలీసులు తొలగించారు. కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు, తమ్ముళ్ళు లాంటోడు నాకు సవాల్ విసిరిను, ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో యామిని హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబును కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ లోని చేల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఆ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ వస్తున్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రమాణం చేస్తా అంటూ ఆయన సవాల్ను స్వీకరించి హుజూరాబాద్ చేరుకున్నారు. హుజూరాబాద్ చేరుకున్న కౌశిక్ రెడ్డిని వీణవంకలో హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంటికి తరలించారు. సో ప్రస్తుతం ఆ చేల్పూర్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వస్తున్నారు. రహదారి పైన ఇప్పటికే కార్యకర్తలను హౌస్ అరెస్ట్ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగారు. లాఠీ చార్జ్ ఎందుకు చేశారంటూ కూడా పోలీసులను నిలదీసే ప్రయత్నం చేశారు. సో హుజూరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సో ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబును కూడా అరెస్ట్ చేశారు. సో ఎవరిని కూడా బయటికి రానివ్వటం లేదు. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి ఇరు పార్టీల నేతలు వస్తారేమో, ఏదైనా ఆందోళన అవుతుందన్న నేపథ్యంలో వీరందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో మీరు చెప్పండి, కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఎట్లా చూస్తారు? గత కొద్ది రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ఉనికి కోసం చేసినటువంటి ఆరోపణలకు మేము ధీటుగా ప్రభాకర్ అన్న మీద చేసినటువంటి ఆరోపణలకి నిరూపించమని చెప్పి ఇదే ఆంజనేయ స్వామి సాక్షిగా ఆయన చేసినటువంటి గతంలో ఇక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేసినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను తీసుకొని మేము ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం. అదేవిధంగా నీ దగ్గర నీకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఒక నంగనాచిలాగా భయంతో ఈరోజు ఆ ఆరోపణలు కట్టుబడి ఉండలేక ఇక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పటికీ మేము కరీంనగర్ జిల్లా పరిధి నుండి ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కోవడానికి హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయనట్టయితే, కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు గతంలో ఇక్కడ వసూళ్లు చేయనట్టయితే ఎందుకు ఈరోజు ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి రాలేదని? ఇక్కడికి వస్తుంటేనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కదా, మీ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రణవ్తో పాటు కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఇక్కడికి రాకుండా. నిజ
నిజంగా పోలీసులు అరెస్ట్ చేసిరని చెప్తున్నాడు కదా, ఎక్కడైతే అరెస్ట్ చేయబడ్డాడో అక్కడే ఒక విగ్రహాన్ని లేదంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రతిమను పెట్టుకుని ప్రమాణం చేసే దమ్ము కౌశిక్ రెడ్డికి ఉందా, లేదంటే ప్రభాకరన్న మీద చేసినటువంటి ఆరోపణలకు కానీ ఇక్కడ జరిగినటువంటి అన్యాయానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం నిరూపించడానికి. ఆయనకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఆయన నిజంగా కనుక కౌశిక్ రెడ్డి అయ్యి ఉంటే, ఇప్పుడు దమ్ము ఉంటే ఆయన ప్రమాణం చేయమనండి. మేమందరం కూడా ఇదే ఆంజనేయ స్వామి సాక్షిగా మేము చేస్తాం. మరో విషయం ఏంటంటే, ప్రభాకరన్న మీద గిట్ట ఇంకొకసారి ఆరోపణలు చేస్తే బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు ఎక్కడ జాకున్నా కూడా నిన్ను వచ్చి ఉరికించుకుంటూ కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తంగా చేల్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను మనం చూడొచ్చు. భారీ సంఖ్యలో హుజూరాబాద్లో పోలీసులు మోహరించారు. చేల్పూర్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు ఇక్కడికి చేరుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కాసేపట్లో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ వీణవంకలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. తనపైన కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన కూడా సవాల్ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కౌశిక్ రెడ్డి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఇసుక రైస్ మిల్లర్ల దగ్గర కూడా కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్ బాబు ఆరోపణలు చేశారు. సో ఆరోపణలు నిరూపించాలని కౌశిక్ రెడ్డి కూడా ప్రతి సవాలు విసిరారు. సో ఆంజనేయ స్వామి ఆలయానికి అటు కౌశిక్ రెడ్డి ఇటు ప్రణవ్ బాబు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం చేరుకున్నారు. వారంతా కూడా స్వామివారి ఆలయంలో ఇప్పటికే తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమవుతున్నారు. సో పోలీసులు వారిని అడ్డుకుని పంపించే క్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి రావడంతో పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాగ్వాదానికి దిగారు. తమ మీద ఎందుకు లాఠీ చార్జ్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. సో అటు వీణవంకలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సో ఆ కౌశిక్ రెడ్డి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. సో ఆయన కాసేపట్లో ఇంట్లోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. సో సవాళ్లు ప్రతిసవాళ్లతో హుజూరాబాద్ నియోజకవర్గం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లతో వేడెక్కిన పరిస్థితి